ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక ప్లాన్ చేశాను. ఏందది? రాజు రూపల్ని విడదీయడమే నా ప్లాన్. గా ప్లాన్ లో నేను కూడా భాగం అవుతా. ఇంతకీ ఏందా ప్లాన్? చెప్తాను. పదండి. సైడ్ సైడ్ రండి. ఏంటి, ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందన్నా? కాన్ఫరెన్స్ హాల్కి పద రాజు, చెప్తాను. ఆ ప్లాన్ ఏందో ఇప్పుడైనా చెప్పు గౌతమ్. చెప్పడం దేనికి రేణుక, చూదు పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్. సారు, ఈ మధ్య నేను ఊర్లో లేను, వచ్చేసరికి ఏమేమో అయిపోయి ఉండాది. కానీ ఏమైనా గాని మంచి అయి ఉండదు సారు. ఆ శ్వేతమ్మ పేడ విరగడై ఉండాది, రూపమ్మతో బంధం మీకు మళ్ళీ మొదలై ఉండాది, నాకు చాలా సంతోషంగా ఉండాది సారు. అయిపోయాయా మీ డిస్కషన్స్? ముందు విషయం ఏంటో చెప్పు. విషయం ఏంటంటే, ఈ కంపెనీలో నా పేరు మీదున్న షేర్లు 50% షేర్ని నేను వేరే వాళ్ళకి అమ్ముకున్నాను. నా పర్మిషన్ లేకుండా అలా ఎలా అమ్ముకున్నావు గౌతమ్? నీకంత అవసరం ఉంటే నాకు చెప్తే నేనే కొనుక్కునేవాడిని కదా. కావాలంటే వాళ్ళిచ్చిన రేటుకి డబుల్ ఇచ్చుండేవాడిని కదా. నా అవసరం డబ్బు కాదు రాజు, నీ పతనం. అందుకే నిన్ను ఓడించగల శక్తిని నా బిజినెస్ పార్ట్నర్గా ఎంచుకున్నాను. బిజినెస్ పార్ట్నర్ అంటే మనకేదో రకంగా ఉపయోగపడాలి, పతనం అయిపోవడానికి కాదు. ఇంతకీ నీకు దొరికిన నన్ను ఓడించగల ఆ శక్తి ఎవరు? పార్ట్నర్. శ్వేతతో చేతులు కలిపిండేంది? శ్వేత, నువ్వేంటి ఇక్కడ? వీడితో నీకు పార్ట్నర్షిప్ ఏంటి? లైఫ్ పార్ట్నర్ అయితే వీడేంటి వాడేంటి అని లెక్కలు చూసుకోవాలి, కానీ బిజినెస్ పార్ట్నర్కి ఆ లెక్కలు అవసరం లేదు రాజు. జస్ట్ నాకేంటి నీకేంటి అనే డీల్ ఉంటే సరిపోతుంది. మా ఇద్దరి మధ్య ఆ డీల్ జరిగిపోయింది, ఎవరికి ఏం కావాలో డిసైడ్ చేసుకున్నాం. ఓకే, మీ షేరు మీ ఇష్టం, కానీ ఎవరు ఏం చేసినా కంపెనీ డెవలప్మెంట్ కోసం మాత్రమే అయి ఉండాలి. ష్యూర్ రాజు, కంపెనీ డెవలప్మెంట్ జరగాలంటే ముందుగా కొన్ని ప్రక్షాళన చేయాలి. అదేంటో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి శ్వేత గారు. రూప,
ఈ ఆఫీస్లో ఉండడానికి వీలు లేదు. ఆఫీస్లో ఎవరు ఉండకూడదో చెప్పడానికి నువ్వెవరు? పార్ట్నర్ని. కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ని రాజు. ఏ రీజన్ లేకుండా ఏ ఎంప్లాయీని తీసే హక్కు ఎవ్వరికీ లేదు. పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇక్కడ ఎవరిని సాధించాలి అనుకోవద్దు శ్వేత. రాజు, నాకు రూప మీద కక్ష ఎందుకుంటుంది? ఇది ఖచ్చితంగా కంపెనీ బాగు కోసం మాత్రమే. రీజన్ ఉంది రాజు. నేనేం చేశాను? నువ్వు చేసిన ఆ కడుపే రీజన్. శ్వేత, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. హరి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అంత కోప్పడుతున్నావంటే ఆ కడుపు చేసింది నువ్వు కదా? అంటే రూపా. శ్వేత, శ్వేత, నిన్ను. రాజు, అనవసరంగా కోపం తెచ్చుకోకు. రూప ప్రెగ్నెంట్ కదా. నార్మల్ ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్లో చేంజెస్ కామన్గా వస్తాయి. ఆ రీజన్తో రూపని ఇంట్లోనే ఉండమని చెప్తున్నాను. కంపెనీ రూల్స్ ప్రకారం మెటర్నిటీ లీవ్ అప్రూవ్ చేస్తే సరిపోతుంది. అదే నా ఉద్దేశం. ఈ శ్వేత నన్ను రాజుని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. చూడండి శ్వేత గారు, మెటర్నిటీ లీవ్ అనేది నాకు అవసరమైనప్పుడు నేను తీసుకుంటాను, మీరిచ్చినప్పుడు నేను తీసుకోను. అయినా నేను కమిట్ అయిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు ఎలాంటి లీవ్ అవసరం లేదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో రూపా. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను శ్వేత. రూపాని ఈరోజే ఆర్ఆర్ కంపెనీ ఎంప్లాయీగా తీసేస్తున్నాను. సారు. ఏంటి రాజు ఇది? రూపా, తెలుగులోనే కదా చెప్పాడు ఎంప్లాయీగా తీసేస్తున్నాను అని. అవును రూపా, ఈరోజు నుండి నువ్వు ఆర్ఆర్ కంపెనీలో ఎంప్లాయీ కాదు, నా పార్ట్నర్వి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.